అంకుల్ ఈ సారీ మీ ఓట్ ఎవరికి అయిపోతుంది? తెలుగుదేశానికి. తెలుగు ప్రభుత్వం బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్లాంట్ లో అమ్మినాడు జగన్. టీడీపీ పోటీ ఉండడం వల్ల జనసేనకి వస్తుంది. జగన్ వచ్చిన తర్వాత డబ్బు పంపిణీ జరుగుతుంది కానీ అందరికీ అభివృద్ధి జరగలేదండి. తెలుగుదేశం అంటే ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాడి నుంచి అసలు ఏటున్నాయండి? అసలు ఏమి కూడా లేవు. అన్ని రేట్లు పెరిగిపోయి అన్ని ఇది అయిపోయి అభివృద్ధి లేదు. అందుచేత ఇప్పుడు జనసేన పార్టీకి తరపున నిలబడ్డారు గొండల రామకృష్ణ గారు, ఆయనకే ఓటు వేద్దాం అనుకున్నాను. తర్వాత బీజేపీ సీఎం రమేష్ గారు నిలబడుతున్నారు, ఆయనకే ఓటు వేద్దాం అనుకున్నాను. ఆ రోజు సెలవైనా సరే ఉదయాన్నే అమ్మ తల్లి గో అమ్మని జగన్ గారు ఇస్తున్నారండి పెన్షన్, అది మా సూపర్ అండి. అవి సంక్షేమము అభివృద్ధి చేసిస్తే పర్లేదండి, అప్పు చేసిస్తే సుఖం ఉంది. గ్యాస్ 600 రూపాయలు ఉండేటప్పుడు టీడీపీ నాయకులని వాళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టేవారు, ఇప్పుడు 1200 అయింది. మరి ఏ ప్రభుత్వం ఇస్తుంది కదా బాబాయ్ గారు? అలగవరు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదమ్మా. అచ్చా అంకుల్, ఈసారి మీ ఓట్ ఎవరికి అయిపోతుంది? తెలుగుదేశానికే. ఎందుకు? ఎందుకంటే ఇది చేసిన జగన్ గారు చేసింది ఏం లేదు. ఇది ఈ రోడ్డు వేసి 10 నెలలు అయింది, ఇంతవరకు కూడా ఈ రోడ్డు వేయాలన్న ఇది కూడా లేదు. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ రోడ్లు వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు జగన్ గారు అంటే చీఫ్ మినిస్టర్ అయిన ఎలక్షన్ అవ్వకముందు వరకు ఒకలాగా తిరిగారు, ఎలక్షన్ అయిన తర్వాత ఆడి క్యాంప్ ఆఫీస్ వరకే పైకి వచ్చి జనాలు ఎలా ఉన్నారు ఏంటనేది ఒకసారి కూడా చూడలేదు. అభివృద్ధి లేదంటారు? అభివృద్ధి అస్సలు లేదు, అవినీతి ఎక్కువ ఉంది. ఏ రకమైన నష్టం వాళ్ళంటారు? ఏ రకమైన నష్టాలు? నష్టాలు అంటే ఏ ఆఫీసర్ కూడా డబ్బు తీసుకోకుండా పని చేయట్లేదు. ఈ రోడ్డు యాక్సిడెంట్ నిమిత్తం కూడా మేము కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాం. అదేంటి అంకుల్, వాలంటీర్ ఏదైనా సరే ఆయన ప్రభుత్వంలో అధికారి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు? తేడా అండి, జగన్ గారు మాట్లాడిన దానికి చేసిన దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆయన ఏదో స్పీచ్లు ఇస్తున్నారు, దానికి ఆయన చేసిన దానికి ఏవి సంబంధం ఉండలేదు. అబ్బా అస్సలు దేనికి దేనికి సంబంధం ఉండలేదు. ఆయన ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఇంక దాన్ని మనం ఏమనుకోవాలి చెప్పండి. ఒక ఉన్నతాధికారిగా ఉండి ఆయనే ఆ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఇంక దాన్ని మనం ఏం చెప్పండి. అక్కడ శివాచలం దగ్గర పెద్ద ఇష్యూ అయింది, ఎంతోమంది చనిపోయారు. చచ్చిపోయినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? దిగలేదు ఆ హెలికాప్టర్ నుంచి, అలా వెళ్ళిపోయాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఊదు తుఫాన్ టైంలోనూ వచ్చి ఇక్కడ ఉండి 5 రోజులు ఏకంగా ఉండి ఆఫీసులు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వర్క్ చేయించారు. మీరు ఎందుకు చేయించలేకపోతున్నారు ఈయన? అంకుల్, ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో మీరు ఎవరు కోట్ వేయాలనుకుంటున్నారు? తెలియదు అనుకుంటున్నామా. ఎందుకు అంకుల్? తెలియదు ప్రభుత్వం బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్లాంట్లో అమ్మినాడు జగన్, ఈ రుషికొండ ఇవన్నీ అమ్మినాడు. తెలుగుదేశానికి చేద్దాం అనుకుంటున్నాం. అంతకుముందు జగన్ చేసాం, తెలుగుదేశానికి చేద్దాం అనుకుంటున్నాం. ఉద్యోగాలు అవన్నీ ఏమి ఇవ్వలేదు, ఏమి ఒక ఉద్యోగం రాలేదమ్మా. ఇంకా బ్రాంజ్ రేట్లు వెళ్ళిపోయాయి, పెట్రోల్ రేట్లు వెళ్ళిపోయి, నూనె రేట్లు 300 రూపాయలు అయిపోయింది నూనె. ఏ పథకాలు ఎందుకమ్మా? ఇవాళ ఇస్తాడు, రేపు తీసుకుంటాడు. ఇంకే సుఖమే ఉంది. కరెంట్ బిల్లు 160 రూపాయలు ఉండేదండి, 300 రూపాయలు చేసినాడు. అవసరం లేదు, ఇప్పుడు కాదు తీసుకోలేదు. మళ్ళీ కరెంట్ బిల్లు తీసుకోలేదా? కరెంట్ బిల్ తీసుకుంటారు, డబుల్ ఛార్జ్ మళ్ళీ. ఈసారి టీడీపీ అండి, సీఎం రమేష్ గెలుస్తాడు, గెలుస్తాడండి. ఓకే, కంపల్సరిగా బీజేపీ, సీఎం రమేష్ బీజేపీ. ఎక్కడ లోకల్ ఎక్కడ పని చేసి కూడా ఎక్కడ అమ్మా, నువ్వు ఎక్కడే ఉన్నావు, మాకు రూపాయలు చాలదా? ఎక్కడ ఉండి మాకు 10 రూపాయలు పెడితే చాలదా? ఎక్కడ నుంచి మాకు ఎందుకు? ఎక్కడ సీఎం రమేష్ పైడే కాదు, ఇక్కడ ఈ రాష్ట్రపతి కదా, ఎక్కడి నుంచి రాలేదు, అమెరికా నుంచి ఎక్కడి నుంచి రాలేదు కదా. ఈ రాష్ట్రపతి కడప నుంచి వచ్చినట్టు సీఎం రమేష్ మంచి క్యాండిడేట్, బీజేపీ అండి సీఎం రమేష్ గెలుస్తాడు. గ్లాస్ గుర్తుకేస్తామమ్మా. ఎందుకంటే ఇంతకుముందు గ్యాస్ 600 రూపాయలు ఉండేటప్పుడు టీడీపీ నాయకులని వాళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టేవారు, ఇప్పుడు 1200 అయింది. అప్పుడు 150 రూపాయలు బ్యాంకులో పడి, ఇప్పుడు 100 రూపాయలు పడలేదు. అది కూడా పనికిరాని పథకాలు పెట్టారు. పనికిరాని పథకాలు పెట్టిన తర్వాత ఇప్పుడు అన్ని వృధాగా చేస్తాడు అనమాట. పనికిరాని పథకాలు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు 18,000 రూపాయలు వేస్తాండ్రు, వాళ్ళు అడిగారా? అడగలేదు. ఇప్పుడు ఆటో వాళ్ళకి 1000 రూపాయలు వేస్తాండ్రు, వాళ్ళు అడగారా? అడగలేదు. అన్ని పనికిరాని పథకాలు పెట్టేసి ప్రజల మీద ఉద్దేశి
అప్పుల వాళ్ళు చేస్తానన్నమాట జగన్. బాబాయ్ గారు ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్ కమ్మ, జగన్ తమ్ముడికి. ఎందుకు? నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు పింఛన్. పింఛనమ్మా? పింఛన్ మరి ఏ ప్రభుత్వం ఇస్తుంది కదా బాబాయ్ గారు? ఎవరమ్మా అలాగెవరు అలాగెవరు? ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదమ్మా. అచ్చా ఇన్ని సంవత్సరాలు చూసుకొస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదు. అచ్చా లేదు, నా చిన్నతనం కానీ చూసుకొస్తానమ్మా. నా చిన్నతనం చూసినది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదు. నేను ఇంటికి డబ్బులు, నా ఇంటికి బియ్యం, నా పిల్లల డబ్బులు, అంటే మా మా అమ్మాయి డబ్బులు ఊరిస్తానమ్మా. ఊరిచ్చారా? ఇవ్వలేదు కదా. ఎందుకమ్మా గెత్తం? ఆ బాబుని గెలిపించానే తమ్ముడిని, అంటే నాకు నాకు ఇంట్లో బతం ఏటమ్మా, నాకు కూర్చుంది, నా పోతే నాకు దొరకదే, చచ్చిపోతున్నాను, విడిపోయి చచ్చిపోతాను, చచ్చిపోతున్నాను, గెలవపోతున్నాయి. మరి యువత కావచ్చు, ఎవరికి కూడా ఉద్యోగాలు కూడా ఏమి ఇవ్వలేదు కదా బాబాయ్ గారు. లేదమ్మా ఏమి ఇవ్వలేదు. అదే జగన్ పరిపాలనలో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కదా. బాగానా? బాగానమ్మా, అమ్మా బాగానా, బాగా చేస్తుండ్రు అమ్మా. ఈ ఈ పెద్ద ఏ పెద్ద కూడా చేయలేదు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ చెప్పుకుంటారు. ఆంటీ ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేమా? తెలుగుదేశం వేయాలి. ఎందుకండి? తెలుగుదేశం అంటే ఇప్పుడు ఈ జగన్ అన్న వచ్చిన కాడ నుంచి అసలు ఏటున్నాయండి, అసలు ఏమి కూడా లేవు. అన్నీ రేట్లు పెరిగిపోయి అన్నీ ఇది అయిపోయి. ఓకే, సో పథకాలు అన్నీ బాగానే ఇచ్చారు కదా? పథకాలు అన్నీ ఇచ్చారులేండి, ఇవ్వలేదని అనలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కదండి. ఓకే, సో అంటే ఎలాంటిది అంటే అభివృద్ధి అనేది ఏమి లేకుండా పథకాలు పెట్టి అన్ని రేట్లు పెంచారంట? రేట్లు పెంచారంట. ఓకే, సో అంటే మీ అనకాపల్లికి అభివృద్ధి జరగలేదా? మరి నాకైతే తెలియదండి ఆ విషయం. ఓకే, సో అంటే మరి ఏ రకమైనటువంటి ఖర్చులు ఎక్కువ ఖర్చులు ఎక్కువ పెరిగిపోయి ఈ సామాజికంగా ఇప్పుడు మేము మానాడు పేదలు ఉన్నామంటే ఎలా ప్రతిత్వం చెప్పండి? అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏమేమి రేట్లు పెరిగాయి చెప్పగలరా? అన్నీ పెరిగాయి కదండి, రైస్ అనగా ఈ నూనె అనగా మొత్తం అన్ని కాయగూరలతో సగా అన్ని మొత్తం అన్ని రేట్లు పెరిగా ఉన్నాయి కదా. ఓకే, అది మాకు జనసేన పార్టీ నాయకులు కదా. ఎందుకంకు? ఎందుకంటే ఇప్పుడు మనకి వైసీపీ తరఫున నిలబడ్డ అమర్నాథ్ గారు ఏం చేయలేదండి, మాకు ఏం పని చేయలేదు. తర్వాత మాది కొత్తూరు గ్రామం అండి, గ్రామంలోనే మా తాలి గ్రామం తాలికి భూమి తీసేసుకున్నారండి. తీసుకున్న దాని వల్ల నీకు అది కూడా కాదు, మా పనులు కూడా చేయలేదండి. పనులు లేదు, అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు. అందుచేత ఇప్పుడు జనసేన పార్టీకి తరఫున నిలబడ్డారు గొండల రామకృష్ణ గారు, ఆయనకే ఓటు వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత బీజేపీ సీఎం రమేష్ గారు నిలబడుతున్నారు, ఆయనకే ఓటు వేద్దాం అనుకుంటున్నాను. తెలిసింది. మరి ఆయన కూడా ఇక్కడ లోకల్ మనిషి కాదు కదా? కాకపోయినా సరే ఇక్కడ ఆఫీస్ ఉంటుందండి, ఆయన ద్వారా చేయించుకుంటాము. నమ్మకం దూరం ఇంతకుముందు కూడా మన పిల్లలకు ఎందుకు వేసామండి, ఆయన లోకల్ కాదు దూరం అయితేనే ఆయన చేసేది, బాగా చేసేది ఆయన. ఇప్పుడు మన అమర్నాథ్ గారు కూడా దూరమే కానీ అసలు చేయలేదండి. అభివృద్ధి లేదన్నారు కదా అంకుల్, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బాగానండి, రోడ్డు ఇప్పుడు వైజాగ్ రూట్లో ఉంది కదండి, ఇటుక సబర్బన్ రూట్లో ఉంది, రూట్లో ఏమి బాగాలేదు. ఈ మధ్యలో వేసారండి, ఎలక్షన్ ముందు వేసారండి. అందువల్ల ఇప్పుడు రామకృష్ణ గారు కానీ ఇలాగ కోర్టు రూట్ తగ్గొట్టారా, అది ఇప్పుడు కూడా వేయలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. జనసేన ఎందుకు టీడీపీ పొత్తు ఉండడం వల్ల జనసేన కేస్తుంది? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టి జగన్ పరిపాలన అయితే ఏం బాగలేదు. మేము యువతకు ఉద్యోగాలు లేవండి, రేట్లు చూస్తే విపరీతంగా పెరిగిపోయాయండి. సామాన్యుని మానవుడు బతకడం చాలా కష్టంగా ఉంది. అలాగే కరెంటు బిల్లు అతను వచ్చిన తర్వాత 4 సార్లు పెరిగిందండి, ఇంటి పన్ను కూడా 2 సార్లు పెరిగింది. సామాన్య మానవుడు బతకడం చాలా కష్టంగా ఉంది. అంకుల్ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్నారు కదా? అలా అంటారండి, మద్యపాన నిషేధం అన్నారండి, పూర్తి చేశాడా? ఏమి చేయలేదు. 100 రూపాయలు 300 రూపాయలు అమ్మాడు, ఎంత తప్పించి ఏం చేయలేదు. అయితే అమ్మఒడి ఇచ్చాను ఇంక ఇవే చెప్తాను కానీ అవన్నీ వేస్ట్ అండి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే 75 రూపాయలు ఉండేదండి పామ్ ఆయిల్, అదే ఇప్పుడు 110 రూపాయలు అయిందండి. అది గోల్డ్ డ్రాప్ అయితే 150 ఇలా అమ్మిందండి. ఈ మధ్యన అలా కొంచెం కొంచెం తగ్గాయండి. రేట్లు మాత్రం అదుపులో లేవండి, చాలా కష్టంగా ఉన్నా. కూటమికండి, కూటమి జనసేన. ఎందుకు తెలుసుకోవచ్చు? ఇప్పుడు మనకి అభివృద్ధి జరిగి దాని విధంగా సంక్షేమం ఇస్తే పర్లేదు, కానీ సంక్షేమమే ఇది చేసుకొని అభివృద్ధి మర్చిపోతున్నారు దానివల్ల. అయ్యి సంక్షేమం అభివృద్ధి చేసిస్తే పర్లేదండి, అప్పు చేసిస్తే సుఖం ఉంది. సో అభివృద్ధి లేదు అంటారు, ఏ రకమైనటువంటి నష్టాలు ఉన్నాయంటారు? ఇప్పుడు రాష్ట్రంలోకి మనకి రాజధాని లేదు, అదొకటి. దాని విధంగా రోడ్డు ఫెసిలిటీలు ఏమీ లేవు,
అలాగా రోడ్డు ఫెసిలిటీ ఉంటే కదా కంపెనీస్ ఏమైనా డెవలప్మెంట్ అయ్యి అవుతాయి, ఇది లేదు దానివల్ల. మెయిన్ ఇవే ఇంపార్టెంట్ అయ్యి ఇప్పుడు డెవలప్ అయితే ఉద్యోగాలు ఇవి దాని అంతా అయ్యే వస్తాయండి, దానివల్ల మనకి బాగుంటుంది. సంక్షేమం ఇస్తే ఎంతకాలం ఇస్తాం, ఎంతకాలం ఇచ్చుకుంటూ పోతుంటే అది అలా ఏదో విధంగా అప్పులు అయినా తేవాలి లేకపోతే ఏదైనా అమ్ముకునే ఇవ్వాలి. జగన్ వచ్చిన తర్వాత డబ్బు పంపిణీ జరుగుతుంది కానీ అందరికీ అభివృద్ధి జరగలేదండి. తుమ్మపాల గ్రామంలో చెత్త ఊరు సెంటర్లో మెయిన్ రోడ్ పక్కనే మెయిన్ రోడ్లు వేస్తారండి, కాలువ పారిశుద్ధ్యం చేయలేదండి, వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదండి. ఇది మాకు అనకాపల్లి నుండి చోడవరం వడ్డాది వెళ్ళే వరకు రోడ్డు బాగోలేదండి. అభివృద్ధి ఏం లేదు. సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందుతున్నాయి కదా బాబాయ్ గారు. పథకాలు అందుతున్నాయండి, పథకాలు అంతే, పథకాలు అందనలే బాగోలేదు, మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అంటాను, తీసుకునే వాళ్ళు అంటాను, కొందరు తీసుకునే వాళ్ళకి లేవే లేవు. మరలాగైతే మాకు స్వయంగా తుంపాల శాలం పేదలకు ఇల్లు ఇచ్చారు, మాకు ఇల్లు లేదు, వ్యవసాయం భూమి పుట్టలేదు, మాకు ఇల్లే లేదు, ఇవ్వలేదు. ఇల్లు కూడా చాలా మందికి అందే కదా. అందే మరి మాకు ఇవ్వలేదు, రాలేదు. అలాగే మాకు ఏమీ రాలేదు, ఓ పింఛన్ తప్ప ఇంకేమీ రాలేదు. పింఛన్ తప్ప ఏమి రాలేదు. ఓకే, అయితే మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటారు ఈసారి? మా ఓటు అంటే చెప్తాను కదా, అభివృద్ధి బాగుంటే అతనికి వేద్దాం అనుకుంటున్నాం. అభివృద్ధి ఎవరు ఎవరు చేస్తే వాళ్ళకి వేద్దాం వేద్దాం ఉంది అంతే. ఓకే, ఇంకా ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరు తెలుసా? ఎంపీగా ఇంకా స్టాండర్డ్ కాదండి, బోర్డు ముచ్చలేడు అంటున్నారు. ఎంపీగా ఎవరు చేస్తారో తెలిసి ఇక్కడ బీజేపీకి పెట్టారు, టీడీపీ ప్రతిపక్షాలు పెట్టి బీజేపీ వాళ్ళు పెట్టారు. బీజేపీ ఇక్కడ ఏమి ఉండదాము. ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేనకండి. జనసేన ఎందుకు తెలుసుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు మరి మేమంటే అతను అంటే మాకు చాలా ఇష్టం. ఇంకా అనకాపల్లి నుంచి ఇంకా బాగుంది మరి. ఓకే, కొంతల రామకృష్ణ గారు ఇచ్చారు కాబట్టి, ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనిపిస్తున్నారు. ఓకే, సపోర్టింగ్ అని అంటే మీకు అభివృద్ధి తెస్తారని నమ్మకం ఉందా? అవునండి, మెయిన్ రోడ్ చేసింది ఆయనే కదా లాస్ట్ టైమ్, 15 ఇయర్స్ బ్యాక్ ఆయనే కదా మంత్రిగా చేశారు, చాలా పదవులు చేశారు ఆయన, ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు. దానివల్ల ఏంటంటే సీనియర్ నాయకుడు కాబట్టి చేయొచ్చు. ఓకే, మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఏమి మీకు అభివృద్ధి చేయలేదంటారా? నాకేం అర్థంగా అనిపించలేదు. అనిపించలేదు అంటే ఏ రకంగా అనిపించలేదా? ఓన్లీ పథకాలమే పెట్టడమ్మా, రాష్ట్ర అభివృద్ధి అయితే ఏం లేదు. ఆర్థిక వ్యవస్థ అంతా పథకాలు ఎక్కడి నుంచి తెచ్చాడు చెప్పండి. మనం ట్యాక్స్లు కడితే 100 మంది ట్యాక్స్లు కడితే 2% 10% ఇచ్చి ఉంటాం. మొన్న 90% ఇబ్బంది పడి ఉంటాయి కదా. మేము జిఎస్టీలు కడితే మిగతా వాళ్ళందరికీ పథకాల ద్వారా వెళ్తున్నాం. సో అయితే మరి ఎంపీగా పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా? సీఎం రమేష్ గారు, బీజేపీ నుంచి. ఆయనకే వేస్తాం. అంటే ఆయన కూడా ఇక్కడ నాన్ లోకల్ కాబట్టి ఆయనకి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? చేస్తామండి, ఎందుకంటే కేంద్రం కదా, మరి మనకి కేంద్ర నిధులు తొందరగా ఇదవుతాయి. ఆయన ఆయన గెలిపించుకుంటే లోకల్ నాన్ లోకల్ అంటున్నారు, కానీ సీఎం రమేష్ గారు అంటే కొద్దిగా కేంద్రం నుంచి మోదీ దగ్గర నుంచి కొద్దిగా మనకి ఇదవుతుంది కదా, అభివృద్ధి చేస్తాం. ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేన. ఎందుకు? జనసేన పవన్ కళ్యాణ్ పర్ మాటలు కానీ చెప్పడం కానీ బాగుంది, పద్ధతి బాగుంది, పేదవాళ్ళకి సొంత డబ్బులు పంచుతున్నాడు, ఇలాగా దౌర్జన్యం చేయలేదు. వైఎస్ఆర్ దౌర్జన్యం ఎక్కువైపోయింది, రౌడీజం పెరిగిపోయింది. ఏదైనా దేనికి ఇవ్వలేదు, ఎప్పటికీ ఇవ్వాలని ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అంటే నచ్చిన వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళు నచ్చిన వాళ్ళకి, వాళ్ళ ఇష్టం. అభివృద్ధి ఏం చేయలేదు అంటారా? ఏం మాకు అభివృద్ధి ఏం కనపడలేదు. సో మరి ఏ రకం అంటే టీడీపీలో బాగుండేది. అలాగా ఏ రకంగా అంటారు బాబాయ్ గారు? నెక్స్ట్ కూటమి వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఓకే, కూటమి వస్తే బాగుంటుంది అనుకున్నాం. మరి కూటమి నుంచి పోటీ చేయబోతుంది ఎవరో తెలుసా? కూటమి నుంచి ఎవరు పోటీ చేయండు? సీఎం రమేష్. సీఎం రమేష్ గారు, మరి ఆయన కూడా ఇక్కడ మనిషి కాదు కదా, మరి మనిషి కాకపోయినా కూటమిగా గెలిస్తే మాకు అదిలో మాకు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాగుపడుతుంది, ఇలా వెనకపోయింది, ఇప్పుడు 20 సంవత్సరాలు వెనకపోయింది దాని గురించి. ఓకే, అభివృద్ధి అంటారు కదా, ఏ రకమైన అభివృద్ధి కావాలి? కుర్రోళ్ళకి జాబులే కావాలి, కంపెనీలు కావాలి. కంపెనీ రాలేదు, ఏ కంపెనీ తేలేదు, 5 సంవత్సరాలు కంపెనీ తేలేదు. చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏ మామూలు లేబర్ పనికి క్లీనర్ పనికి వెళ్తున్నారు. సో మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, ఏం పథకాలు? ఎందుకు 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు బ్యాగ్ నుంచి పోతున్నాయి? నిత్యావసర వసలు అంటే పెంచేశారు.
ఇచ్చిందే వాళ్ళు ఇచ్చిందే కనపడుతుంది, పోయింది కనపడలేదు ప్రజలకి. అది రేట్లు పెంచేశారు, అన్ని పెరిగిపోయి. చంద్రబాబు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 100 రూపాయలు అండి, ఈ రోజు 200 అయింది. అది అలా ప్రతిదీ పెరిగింది, ఒకటాని కాదు అన్ని పెరిగింది. కూటమికి వెయ్యాలనుకుంటున్నాం జనసేనకి. జనసేన ఎందుకు తెలుసుకోవచ్చా? అంటే అభివృద్ధి బాగుంటుందని. అభివృద్ధి బాగుంటుందని ఇప్పటి వరకు 10 లేరు కదా, మరి ఒకవేళ వస్తే మీకు ఎలాంటి అభివృద్ధి ఇస్తారనుకుంటున్నారు? మంచి అభివృద్ధి కలుగుతుందని మేము అనుకుంటున్నాం. కలుగుతుంది అని అనుకుంటున్నారు? సో మరి ఎందుకు గత ప్రభుత్వం మీకేం అభివృద్ధి చేయలేదా? అది అనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి అయ్యింది, మన అనుకున్న వాళ్ళకి ఎవరికి అవ్వలేదు. వేరే పార్టీ వాళ్ళకి కూడా అవినీతిగా అయ్యింది, కానీ అవినీతి లేకుండా అవ్వలేదు అసలు. అవినీతిగా అయింది. అయితే మరి ఇప్పుడు ఉద్యోగాలు చూసుకుంటే ఉద్యోగాలు వచ్చాయా, మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము డ్యూటీ, కాకపోతే ప్రైవేట్ డ్యూటీ. ప్రైవేట్ డ్యూటీ చదువుకున్నారా? ఎంత చదివారు? ఐటీ. ఐటీ చదివారు. మరి ఐటీగా ఇక్కడ కంపెనీస్ తెస్తా అని చెప్పారు కదా, మరి ఆ విషయం ఏమంటారు? ఎక్కడ కంపెనీలు ఉన్నాయి, ఏవి లేవు. ఓకే, సో మరి ఆ రకంగా చూసుకుంటే ఒకవేళ ఐటీ పెడితే రసాయనాలని పొల్యూషన్ మారుతుంది అని అంటున్నారు కదా, సరే ఏమంటారు దానికి? దానివల్ల ఐటీ కంపెనీస్ రాలేదు అంటున్నారు, ఏమంటారు మీరు? ఎక్కడ కంపెనీలు అన్నీ రాలేదు కదా, ఏమి రావు. ఈ పార్టీలో ఉండగా రావు, వైసీపీ పార్టీలో ఉండగా రావు. బావ గారు ఈసారి మీ ఓటు ఎవరికి ఇస్తారు? నేను జగన్ గెలుస్తానండి. ఎందుకు తెలుసుకోవచ్చా? జగన్ గారు కాదండి, అభివృద్ధి కార్యకర్తలు కానీ, మాకు పిల్లలు లేరండి, పిల్లలు లేకపోయినా మా తమ్ముడు కూతుర్లు వాళ్ళు చదువుకుంటున్నారండి, బరువు చదువుతున్నారండి, నెల పెన్షన్ అయ్యిస్తున్నారండి. ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ 17,000 వస్తున్నాయి కదండి, అవి శుభ్రంగా చేస్తున్నారండి జగన్ గారు. ఇంటింటికి కూడా ఈరోజు తలుపు కొట్టి 5:30 తలుపు కొట్టి అమ్మ అక్క చెల్లి తల్లి తండ్రి అని చెప్పి జగన్ గారు ఇస్తున్నారు పెన్షన్లో. ఈరోజు సెంట్రల్ నుంచి కదా వచ్చేది, ఎవరైనా ఇస్తారు, ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది కదా. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం గత ముందు ఇచ్చేవారండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమండి వారండి అని ఉన్నారు. ఇప్పుడు సచివాలయం కానీ డైరెక్ట్గా తీసుకొని ఆ రోజు సెలవైనా సరే ఉదయాన్న అమ్మ తల్లి గో అమ్మని జగన్ గారు ఇస్తున్నారండి పెన్షను. అది మా సూపర్ అండి, నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నానండి, జగన్ గారు ఉంటే మాత్రం ప్రభుత్వం బాగుంటుందండి. 1994 ఎలాగుందో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా జగన్ గారు రావాలని మరి కోరుకుంటున్నానండి. జగన్ గారు నాయకాదండి, నా అమ్మ కానీ నా చెల్లి కానీ అక్క కానీ తల్లి కానీ ఇతంతో పెన్షన్ కానీ ఇదో పెన్షన్ కానీ తల్లి లేని పిల్లలు కూడా చదివిస్తున్నాడు అంటే, ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ, ఈరోజు శుభ్రమైన బట్టలు, శుభ్రమైన భోజనం, అంగన్వాడీ స్కూల్లో కానీ అన్ని శుభ్రంగా చేస్తున్నాడు జగన్. మాత్రం గెలవాలని కోరుకుంటున్నానండి, 10,000 కూడా జగన్ రావాలండి. సరే సార్, ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జనసేన కొనతాల రామకృష్ణ గారి గుర్తయిన గాజు గ్లాస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసుకోవచ్చా? కొనతాల రామకృష్ణ గారు ఈ ప్రాంతం వ్యక్తి, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. మీరు ముందునే ఒక బ్రిడ్జి చూశారు కదా, ఆయన హయాంలోనే కట్టారు. అందుకు ముందున్న 4 రోడ్లు ఆయనే వెడల్పు చేశారనమాట. అలాంటి విజన్ ఉన్న నాయకుని గెలిపించుకుంటే భావితరాలకు ఉపయోగపడుతుంది. మొన్న గతం ఇప్పుడు గెలిచి ప్రజెంట్ మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత ఏమీ అభివృద్ధి చేయలేదు కదా. ఇక్కడున్న మా తుమపల వివి రమణ చక్కెర కర్మాగారాన్ని ఆయన మూతవేశాడు అనమాట. అలాంటప్పుడు ఆయనకి ఎందుకు ఓటేయాలి? అందువల్ల అభివృద్ధి చేసే వ్యక్తి కాబట్టి కొనతాల రామకృష్ణ గారికి ఓటేద్దాం అని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగలేదంటారా? అనకాపల్లి నియోజకవర్గం వరకు మీ ద్వారా ఆ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము. అనకాపల్లి నియోజకవర్గానికి అభివృద్ధిలో వీళ్ళు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూతవేశారు, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించుకుపోయారు. ఇక్కడ ప్రారంభించిన 100 కొబ్బరికాయలతో కొట్టిన మన మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి ఈ కోడిగుడ్డు మంత్రి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఈ కోడిగుడ్డు మంత్రి తాలూకా ప్రతినిధులకు మేము ఓటేయాలి? ఈ వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గానికి ఏం చేసిందని మేము ఓటేయాలి అని మీ ద్వారా ప్రజలకి విన్నవిస్తున్నాం. ఓకే, అయితే మరి కంపెనీస్ తీసుకొస్తే వాటి ద్వారా వచ్చే కెమికల్ వల్ల పొల్యూషన్ వస్తుంది కదా అంటున్నారు. మరి ఇటు జనాలే మాట్లాడుతున్నారు ఉద్యోగాలు ఇవ్వలేదని జనాలే మాట్లాడుతున్నారు అంటారు, ఈ విషయంలో ఏమంటారు? అంటే వీళ్ళు ఒక అంటే సబ్జెక్ట్ మారిపోతుంది మీరు అడిగిన దానికి. దీనికి ఒక కంపెనీ పెట్టాలంటే భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గ గైడ్లైన్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఒక పరిశ్రమని నిర్మాణం చేస్తారు. అందులో నిబంధనలు ఉన్నాయి కదా, నిబంధనల ప్రకారమే పరిశ్రమ పెట్టడానికి అనుమతులు ఇస్తారు కదా. వీళ్ళకి తెలియదా నిబంధనలు ఉన్నాయని?
పొల్యూషన్ ప్రకారం ఉండకూడదని అందులో నిబంధన మెన్షన్ చేశారు కదా. పరిశ్రమకి అనుమతి ఇచ్చారంటేనే నిబంధనల ప్రకారం ఇస్తారు. అందులో పొల్యూషన్ ఎందుకు వస్తుంది? చేతగాని కోడిగుడ్డు మాటలు కాకపోతే ఇదేంటి? అంటే పరిశ్రమ పెట్టాలంటే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఒక ఉంది, సర్క్యులర్ ఉంది, ఆ గైడ్లైన్స్ ఉంది, ఆ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు అనుమతులు ఇస్తారు. ఇంకో అవకాశం ఇస్తే మేబీ చేయొచ్చేమో కదా సార్. వీళ్ళ ఇంకొకసారి కోడిగుడ్లు పెడతారు అంతే కదా. ఈయన ఏమైనా చేసుంటే నేను పలానా పని చేశాను కాబట్టి ఇక్కడ నా ఓటు నేను అడగొచ్చు. సంక్షేమ పథకాలు 9 నవరత్నాలు కూడా ఫినిష్ చేశారు కదా. 9 నవరత్నాలా? అందులో మద్యపాన నిషేధం రత్నం ఎక్కడికి ఎగిరిపోయిందండి? మద్యపాన నిషేధం రత్నం కాకెత్తిపోయిందా? ఏమైంది డిఎస్సి? ఏమైంది 2 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వలేదండి ఈయన. ప్రస్తుతం రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం. ఈయన ప్రజలకు కోటా బియ్యం కూడా ఇవ్వలేకపోతున్నాడు ఈయన. ఎలా